నిర్మల్ జిల్లాలో అక్రమంగా డివన్ పట్టాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ సోన్ మండలం సిద్దలకుంట గ్రామస్తులు ఈరోజు నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట రహదారిపై బైఠాయించి కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకు ఇక్కడి నుండి కదలమని భీష్మించి కూర్చున్నారు. పోలీసులు రెవెన్యూ అధికారులు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేరు. ఈ సందర్భంగా సిద్దలకుంట గ్రామస్తులు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం పేరు? ఏం మరొత ఆడియోనే ఇలా ఎంత పని చేయమని చెప్తాను.
మీరు ఫైనల్ వారి లక్షలకి నెంబర్ మీరు సిద్ధగుంట గ్రామంలో నవ్వైనప్పుడు మా సిద్ధగుంట గ్రామం విలేజ్ విలేజ్ మా విలేజ్ లో విలేజ్ మీద ఉన్న 14 ఎకరాలు తిరుమల గంగారాం అనే వ్యక్తి కబ్జా తిరుమల గంగారాం అనే వ్యక్తి కబ్జాకు గురి చేసి 14 ఎకరాల భూమిని ఇది విలేజ్ కి మా ముందే ముప్పున గురైన విలేజ్ ఆ విలేజ్ కి చెరువులు కానీ ఏవి ఏం లేవు ఆ ల్యాండ్ను విలేజ్ మీద సార్ ఇంతకు ముందు మినిస్టర్ కూడా మాకు చెప్పిండు కలెక్టర్ తోటి చెప్పిండు ఇది విలేజ్ ముంపున గురైంది కాబట్టి ఈ విలేజ్ కి నీళ్ల సౌలభ్యం లేదని ఈ తక్షణమే ఈ ల్యాండ్ను విలేజ్ కి అప్పచెప్పి చర్యేసుకుంటారని చెప్పి మినిస్టర్ కూడా చెప్పిచ్చాడు కలెక్టర్ అయితే ఈ విషయాన్ని జేసీ గారు చెప్తే జేసీ గారు దొంగ పాస్బుక్ అని చెప్పి దొంగ డివన్ పట్టాలని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసి ఇది దొంగదని ఫేక్ అని చెప్పి కొట్టేసి అతని మీద ఎంక్వైరీ చేస్తానని అతనికి రైతు బంధు పైసలు కూడా రికవర్ చేపిస్తానని చెప్పి ఇంతవరకు అలాంటి ఎలాంటి యాక్షన్ లేవు ఏం లేకుండా ఏర్పడేది అయితే ఈ విషయాన్ని మేము తిరిగి ఇప్పటికో 10 లక్షలు ఖర్చు అయిపోయింది ఊరి మీకెళ్ళి మాకు ఎలాంటి న్యాయం లేదు కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు మాకు తక్షణమే న్యాయం చేయాలంటే మాకు ఇక్కడికి వచ్చి మాకు తక్షణం న్యాయం ఏదని పరిష్కారం చేయాలని దయచేసి ఊరు తరపు నుంచి ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. దొంగ డీవన్ పట్టల్ని కూడా వెంటనే రద్దు చేస్తేనే ఇలాంటి దొంగ డీవన్ పట్టలు సృష్టించిన వాళ్ళని కూడా శిక్షిస్తేనే ఇంకొకసారి దొంగ డీవన్ వచ్చిన ఎవరు గీయలేదు సార్ మా విలేజ్ లో ఎవరు గీయలేదు 5 ఎకరాల గురించి ఎవరు గీయలేదు
అతను ఒక్కసారికే ఇప్పుడు దగ్గర దగ్గర అక్కడ 14 ఎకరాల చిల్లర వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద అతను యాక్చువల్గా ఏమంటున్నాం అంటే అక్కడ ఉన్న ల్యాండ్ని మాకు వాటర్ సోర్స్ లేవు సార్, మా ఊరు తలాపు ఉంటుంది సార్, నీళ్ళుంటుంది దానికి చెరువులాగా నిరపత్రం సార్. ఇంతకుముందు లాస్ట్ టైం కలెక్టర్ గారికి అందరికి దాని మీద సార్ 3 ఇయర్స్ నుంచి నడుస్తుంది సార్, ప్రతి ఒక్కరు మీకు కూడా యాక్షన్ ఉండదు సార్. జేసీ గారు ఉలేక వచ్చారు సార్, జేసీ గారు ఉలేక వచ్చి ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి అరెస్ట్ చేపిస్తా అని చెప్పిండు, పాస్బుక్ లో ఫోటో వేసారు సార. ఇంతవరకు యాక్షన్ లేదు మరి జేసీ గారికి ఏం జరిగిందో. పల్లెవేలు కార్యక్రమంలో భాగంగా జేసీ గారు సిద్ధులకుండా విలేజ్ కి వచ్చి గ్రామ పంచాయతీ లో ఉండి అక్కడ ఉన్న విలేజ్ వాళ్ళందరూ చెప్పింది సార్ 10 డేస్ క్యాన్సల్ అయిపోతుంది, డెవలప్మెంట్ కోసం డివన్ అంటే ఎట్లా ఉంటుంది సార్? డివన్ అంటే ఎవరి పేరు మీద, డివన్ వారి పేరు మీద పానీకి వచ్చిన తర్వాత సెల్ డీలర్ మీద వేసుకోరు సార్, డైరెక్ట్ గా పేరు మీద వచ్చేసింది సార్. అది దొంగ డివన్ డైరెక్ట్ చేతి ఇంకేళ్ళు చూసింది కూడా సార్, దీవెన పట్ల దొంగ ఏం చేయాలి మేడం? విలన్ సార్ ఎన్ని సార్లు వేయడం ఆఫీస్ కి ఇంకొకటి ఇప్పుడు పంపించారు సార్, సార్ పిచ్చి ఉంటే మంచి చేశారు అంటే వీళ్ళు ఫస్ట్ లేదని చెప్పి ఇచ్చారు సార్, మళ్ళా అంటే వీళ్ళ డాక్యుమెంట్ దొరకలేవని చెప్పి వీళ్ళు పోయింది సార్. వేసిన వాళ్ళు పోయితే పా మాకు తిరిగి తిరిగి ఏం చేశారు సార్? అయితే లేదని చెప్పి ఇచ్చారు సార్, మళ్ళా వారం 10 రోజులకు మళ్ళొక లెటర్ పెట్టారు సార్. ఎస్ఆర్ఎస్ లెటర్ పెట్టారు సార్, ఎస్ఆర్ఎస్ లెటర్ పెట్టారు, వచ్చింది సార్, మళ్ళీ వచ్చింది ఒకసారి దొరుకుతుంది సార్, మళ్ళీ ఒకసారి పెట్టారు సార్, మళ్ళీ ఒకసారి పెడితే మళ్ళీ ఇచ్చారు ఎస్ఆర్ఎస్ నిజామాబాద్ సార్, నిజామాబాద్ నుంచి నిజామాబాద్ ఫేక్ సార్, రికార్డ్ లో దొరికినప్పుడే ఫేక్ సార్. మీరే అంటున్నారు 4 సంవత్సరాల నుంచి ఉందండి, 4 నిమిషాలు కూడా అర్థం చేసుకుపోతే ఎలా ఉంటారు? ఇచ్చారండి ఇచ్చారు సార్, ఇచ్చేస్తాను ఒకసారి ఈ నంబరు జనవరి 3 ఏళ్ళు మొత్తం డబ్బులు కూడా అయిపోయాయి సార్. ఆడేవారి నియమం మాట చెప్పారు సార్, అతన్ని రమ్మంటే ఆ సర్టిఫికేట్ మొత్తం తెచ్చుకొని తెప్పిస్తా చూద్దామని చెప్పారు సార్. నేను ఆడేవారు మాట చెప్పాను కాదు, సర్వే చేయండి.
సార్ 170 ఎకరాల ల్యాండ్ ఉండే సార్, 240 ఎకరాల పట్టలు ఇచ్చింది సార్ ఇప్పుడు. అదే సార్, దానికే సార్, 240 ఎకరాల పట్టలు ఇచ్చింది సార్. ఈయనకి ఎక్కడి నుంచి ఇస్తారు సార్? ఈయనకి ఎక్కడి నుంచి పట్టలు ఇస్తారు సార్? ఇంట్లో ఆయన భూమి ఆక్పై చేస్తారు. నేను ఏడి గారు వచ్చింది సార్, ఏడి గారు వచ్చింది, చేతి వారు కాలేదు, భూమి కానీ హక్కే లేదని చెప్పారు సార్. ఏడి గారు వచ్చి నేను ఏమంటున్నాను, చేపిద్దాము, సర్వే చేపిద్దాము. సర్వే చేపారంటే కనీసం 10 రోజులైనా పడుతుందా? పడుతుంది సార్. నెక్స్ట్ వీక్ అన్ని సెలవులు ఉన్నాయి. సర్వే కదా సార్, ఆయన సర్టిఫికెట్ పాస్బుక్ మొత్తం వెళ్ళి దగ్గర ఉంటుంది సార్. నేను ఏమంటున్నాను, ఎస్ఆర్ఎస్ రికార్డ్ తెప్పించుకొని సర్వే చేస్తాను. సర్వే అంటే భూమి సర్వే కూడా కాదు, ఊరల్ గా కూడా సర్వే చేస్తాము. ఫస్ట్ దానికి నాకు కావాల్సింది ఎస్ఆర్ఎస్ రికార్డ్. ఎస్ఆర్ఎస్ రికార్డ్ తీస్తే ఆ సర్టిఫికెట్ లో ఫేక్ ఒరిజినల్ తెలిసిపోతుంది. ఎస్ఆర్ఎస్ రికార్డ్ తెప్పించుకుని ఆ రికార్డ్ ఇంత ముందు జేసీ గారే ఫేక్ అని పాస్బుక్ కొట్టేసింది. డివన్ పట్టాలని రికార్డు ఇస్తారు సార్. కొంచెం మనకు అది వెళ్ళిపోతుంది సార్, అది ఎక్కడ ఉందో మనకు కూడా తెలియదు. ల్యాండ్ మోక చూస్తే చూడండి, ఇప్పుడు మీ సమస్య చూడాలంటే చూస్తాం, చూసి చేస్తాం. మీరు ప్రీఫిక్స్ గా ఇదే అయిందని చెప్తే దానికి ఆదాయం తీస్తాం, దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. లేదా మీరు చెప్పిందే చేయాలంటే కుదరదు. చెప్పింది ఏమని లేదు సార్, ఇంత ముందు కూడా బాగా జేసీ గారు వచ్చి ఊళ్ళకి వచ్చి ఎంక్వైరీ చేసి ఇది ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరు చెప్పుకోవాలి? తెలుసుకుంటే జరగదు. కాగితం ఉండాలి, రిపోర్ట్ ఉండాలి, ఫైల్ ఉండాలి. ఎవరి దగ్గర ఉండదు సార్ ఫైల్? అది మా దగ్గర ఎవరు ఎవరు ఇవ్వాలి సార్? ఒక పని చేద్దాం, రెండో ఇష్యూస్ మాకు పని చేయమంటారా లేకుండా కూర్చొని మాట్లాడుకుంటాం? పని చేయండి సార్, కానీ పని చేస్తామని చెప్తూ చేస్తలేదు సార్ పని. అదే ఇప్పుడు సార్ పోయింది సార్, జేసీ భాస్కర్ రావు పోయిండ్రు, ప్రసన్నమ్మ మేడం పోయిండ్రు, మాట్లాడుకొని చెప్పుకోవాలంటే గంటలు గంటలు కూర్చుంటే సమాధానం ఏది రాదు. మన పరిష్కారానికి చెప్పండి రికార్డు సార్, నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటాను. ఎట్లా వచ్చిందో సర్టిఫికేట్ ఇచ్చాను, నేను ఇప్పుడు ఆడియో మాట ఇచ్చాను కదా. మళ్ళీ దొంగ కథలో ఎన్నో నడుస్తుంది సార్, బాగా తిన్నాడు సార్, తిన్న పైసలు బాగా తిన్నాడు పట్టలు ఇచ్చేసి. రేపని చెప్తాను అనుకోండి, మళ్ళీ ఏమైతుంది?
కాదండి, నేను మీకు డేట్తోనే ప్రాబ్లం కదా, నేను డేట్ చెప్పినా సెకండ్ వీక్ లో చేద్దాము. నేను కూడా కరెక్ట్ గా టైం సెక్షన్ సెక్షన్ తెలియదు. నేను అక్కడ చూసి చూసి మీరు నాకు దాని మీద నిర్ణయం తీసుకోమంటే నేను ఎలా తీయగలుగుతాను? అతనికి ల్యాండ్ చెందినా చందనీయం, ఇంద్రమన్న దత్తమా ల్యాండ్ లాగా భూమి మాత్రమైన ఎవరన్నా దానికి ఇవ్వమని అంటే ఇప్పుడు కథలు అట్లా నడుతున్నాయి. టైం పెట్టినా కావాలా టైం ఇచ్చిన కావాలని అనుకూలంగా అవుతుంది. మూడేళ్ల కింద డివన్ పట్టా ఒకటే ఉంది, ఆ మూడేళ్ళు బుక్కులు వచ్చినాయి రైతు బంధు మూడేసుకోండి, వేరే కమ్మి పైసలు తీసుకుంటుంది. రెండు మూడు రోజుల్లో నేను చెప్పడానికి చెప్తాను, 24 గంటల నుంచి చెప్తాను, నాకేం పోదు. మళ్ళీ రేపు మీరు రావాల్సి వస్తుంది తీపించుకోండి. ఎట్లా ఇష్యూ చేసిండ్రు, ఏ ప్రకారం అయితే వాళ్ళ భూమి వీళ్ళ పేరు మీద ఇచ్చిన ఒక్కసారి కండు సార్. నేను అదే అంటున్నాను, ఒక్కసారి నేనేమంటున్నాను మహేందర్ మహేందర్ సార్ దృష్టి వచ్చింది ఈ రోజు వచ్చింది అంటున్నాను. అరే నేను ఏమంటున్నాను, ఒక లెటర్ నచ్చింది మీరు మాట్లాడగా ఏ సార్ తరగని మరి మీకు రిటర్న్ ప్రూఫ్ తీసుకున్నారా? మీకు టైం ఇస్తే రిటర్న్ ప్రూఫ్ తీసుకున్నారా? తీసుకుంటున్నప్పుడు చూపెట్టారని మీరే గారు అనే సార్ ఈ రూట్ చూపెట్టింది వీడియో రికార్డింగ్ మేడం దగ్గరకు వచ్చే సార్ భూమి వీడియో స్కైప్ అయింది అవన్నీ దొంగ సర్టిఫికెట్లు చెప్పేస్తాం అని చెప్పింది. మళ్ళీ నెక్స్ట్ టైం పోతే ఏమైనా మేడం వస్తున్నా రాకపోతే నెక్స్ట్ టైం పోతే ఆయనకి ఆయనకైపోయింది భూమి మీకే ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ సారే పరిశీలించాలి మరి చెప్పండి అంటున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. ఇష్టం వచ్చి మాట్లాడతాను వినండి, నేను ఎంక్వైరీ చేపిస్తా అంటున్నా, రికార్డు తెప్పిస్తా అంటున్నాను, దానికి 2 వారాలు తర్వాత రండి అని చెప్తున్నాను. సెకండ్ వీక్ ఆఫ్ జనవరి, జనవరి 4 నుంచి ఉంది, 2వ వారం 11వ తారీఖు ఏదో ఉంటది సార్, ముందే చెప్తాను మీకంటే మండే 11th చూడండి ఫోన్ కెమెరా కోసమేనా? 30 సంవత్సరాలు చెప్తే పోలీసు పంపిస్తాం సార్, పోలీసు ద్వారా చెప్తాం సార్. సార్ టైం ఇచ్చాను అంతే, డేట్ ఇచ్చాను మనం రోజు 11th సిద్దలకుంట గ్రామం, మా సిద్దలకుంటలో ముప్పున గురైన ల్యాండ్ గురించి ఇక్కడ రావడం జరిగింది. భూమిని పట్టణ ఎకరాల భూమిని కబ్జా చేసిన చేసిండు కాబట్టి, తిరుమల గంగారాం అనే వ్యక్తి కబ్జా చేసిండు కాబట్టి ఆ విషయంలో ఆ ఊరు మొత్తం కదిలి కలెక్టర్ని కలవడానికి వచ్చేసినాము. వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఒక కలెక్టర్ గారికి పేపర్లు అన్ని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినాము. సబ్మిట్ అయితే కలెక్టర్ గారు మాకు ఏం చెప్పినాడు దాని మీద స్పందించి మొత్తం చూసిన తర్వాత మీకు 11వ తారీఖు దాకా నాకు టైం అయింది 2 వారాలు, 2 వారాలలో కంప్లీట్గా దీనికి పనిచేసి ఎంక్వైరీ చేసి ఒకవేళ ఇక్కడ ఏం డివన్ పట్టలు కానీ ఇక్కడ దొరకకపోతే
ఓ చెప్పాడు కలెక్టర్ ఆఫీస్ అంటే ఎస్ఆర్ఎస్ ముంపు కలెక్టర్ ఆఫీస్ నిజామాబాద్ ఉంది, నిజామాబాద్ కి రికార్డు తీసుకొచ్చి దాన్ని మొత్తం ఎంక్వైరీ చేసి ఇది సిద్ధిలాగుంటా ఈ ల్యాండ్ ను అప్పచెప్తా నాకు 2 వారాలు టైం ఇదని చెప్పి చెప్పడం జరిగింది.